సెప్టెంబర్ పదిహేడు నూట నలభై కోట్ల మందికి కేవలం ఒక సాధారణ రోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాత్రం స్వేచ్ఛా వాయువులు దొరికిన రోజు బాంచన్ సంఖ్యలను తెలంగాణ తెంచుకున్న రోజు భారత సైన్యం బంతుకు బంధువై నిజాం పేచమణిచిన రోజు రైతాంగ సాయుధ పోరాటంలో రాష్ట్రం స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు అంటే సెంటిమెంట్ ఒకటే కాదు ఆ తేదీకి ఒక చరిత్ర ఉంది అందులో రోమాలు నిక్కబుడుచుకునే పోరాటము ఉంది నిజాం రజాకార్లు అకృత్యాలపై విప్లవమై గర్జించిన తెలంగాణ వేర గాథలు ఉన్నాయి ఆపరేషన్ పోలోలో ఏం జరిగింది సెప్టెంబర్ పదిహేడవ తేదీలు తెలంగాణ తలరాతను ఎలా మార్చింది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ విలీనమైన రోజు భారతదేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించిన రోజు మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన మన పిల్లలను చంపి మనలో బంధించిన మానవాధములను మండలాధీసులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆరిపోకుండా బుసగొట్టు చుండాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి ఇవి ప్రజాకవి కాళోజీ చెప్పిన మాటలు సరిగ్గా ఈ మాటలు వింటే నాటి నిజాం సర్కార్ పాలనలో తెలంగాణ పల్లెల్లోని ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారో అర్థమైపోతుంది ఈ కష్టాలు కన్నీళ్లు వెట్టి చాకిరి దౌర్జన్యాలు అత్యాచారాలు అవమానాలు ఆ మట్టి మనుషులను తట్టి లేపే ఆలోచనలే పునాదులయ్యాయి పనిముట్లే ఆయుధాలయ్యాయి గడ్డి కోసిన చేతులే గొడ్డళ్లనెత్తే దండం పెట్టిన చేతులే కొడవళ్లను పట్టేయి బాంసన్ దొర కాల్మోక్త అన్న గొంతుకలే భూస్వాములు పటేళ్లు దొరల అరాచకాలపై గర్జించే ఈ పరిణామాలే చివరికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారే తెలంగాణ సాయుధ పోరాటం మహామహులు చేసిన పోరాటం కానే కాదు మట్టి మనుషులు చేసిన పోరాటం నిజాం సర్కారు అరాచకాలను అణచివేతలను సహించలేక రైతన్నలు చేసిన పోరాటం రజాకాల అకృత్యాలను భరించలేక మహిళలు చేసిన పోరాటం సావో రేవో బతుకో బానిసత్వమో తేల్చుకోవాలని సగటు సామాన్యుడు చేసిన పోరాటం నిజాం సర్కార్ ను చేసిన చరిత్రలో చిన్న పెద్ద పిల్ల జిల్లా అందరి భాగస్వామ్యం ఉంది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం చేసిన ప్రతిఘటనలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే అందుకే బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవుల తిరుగుబాటుకు ప్రతీకగా చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం తనకంటూ స్థానాన్ని లిఖించుకుంది జనం నడిపిన విప్లవమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం నవాబు పక్కన చేరిన భూస్వామ్యపు పునాదులను పిక్కిలించిన పోరాటం ఇది నిజాం ప్రభుత్వంతో పాటు పల్లెల్లో భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచితంగా పోరాడారు కత్తుల వంతెన దాటుతూ కథన రంగంలోకి దిగారు నటి హైదరాబాద్ స్థానం ప్రత్యేకంగా ఉండేది ఉన్న పదహారు జిల్లాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందినవి ఎనిమిది జిల్లాలు ఉండేవి మిగతావి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల పరిధిలో ఉండేవి ఈ ప్రాంతాలన్నీ నిజాం చేతుల్లో ఉండేవి నిజాం పాలనలో గ్రామాలన్నీ భూస్వాములు పెత్తందారులు పటేళ్లు పట్వారీల చేతుల్లో ఉండేవి జామీందార్ దేశముఖ పేరు మీద రెవెన్యూ వ్యవస్థ నడిచేది వీరందరూ నిజాం సర్కారు కు తొత్తులుగా ఉండేవారు అసలు వీరి పేరు చెబితేనే తెలంగాణ పల్లెలు గజ గజ వణికిపోయేవి వీరు పల్లెలో ఉంటూ నిట్ట నిలువన దోచుకునేవారు నైజాం ప్రభుత్వం విధించే పనులను దేశముఖులు దేశ పాండేలు వసూలు చేసేవారు ఈ క్రమంలో అనేక ఘోరాలకు పాల్పడేవారు రైతుల పంటను శిస్థు కింద గుంజుకునేవారు భూములను గుంజుకోవడం కాదు కౌల రైతుల్ని చిత్రహింసలకు గురి చేసేవారు ప్రతి దానికి పన్ను కట్టాల్సిందే గ్రామాల్లో ఉండే దొరలు భూస్వాములు పటేళ్లు పట్వారీల ఇళ్లలో ఏదైనా పండగ జరిగినా వీరు పన్ను కట్టాల్సిందే మరోవైపు వీరి హయాంలో మరో దారుణాతి దారుణం వెట్టి చాకిరి అమాయకులను నిర్బంధించి వారి శ్రమను దోచుకునేవారు దొరలకు ఉచితంగా సేవలు చేయాల్సిందే అన్ని ఉచితంగా సమర్పించుకోవాల్సిందే వీరికే కాదు గ్రామాల్లోకి వచ్చే అధికారులకు ఇవ్వాలి ఇవ్వకపోతే దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవారు ఇక చదువుకునే పరిస్థితి ఉండేది కాదు కేవలం ఉర్దూ చదువులే తెలుగు చదువులు ఉండేవి కావు అందుకే ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలా ఉర్దూ పదాలు వాడుకలో ఉంటాయి ఇక ర్యాలీలు సభల పేరెత్తే పరిస్థితి స్థితి ఉండేది కాదు త్వర కనిపిస్తే వంగి దండం పెట్టాలి వారి ముందు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోవద్దు ఇలా దశాబ్దాల పాటు నిజాం సర్కార్ తో పాటు భూస్వాముల అరాచకాలు కొనసాగుతూనే వచ్చాయి నిజాం ప్రైవేట్ సైన్యం రజాకారులు వచ్చాక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది మహిళల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది ఎప్పుడైతే అణచివేత్తలు తీవ్రమవుతాయో అప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయి అప్పటి వరకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసిన అమాయకులే పిడికిళ్లు బిగిస్తారు తెలంగాణ സായുധ പോരാട്ടം കൂടെ అలా పుట్టుకొచ్చింది హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా పల్లెలు గ్రామ దళాలు ఏర్పడ్డాయి జనం ఏకమయ్యారు పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఊపందుకున్న ఈ ఉద్యమాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా పానిస సంకళ్ళ విముక్తే లక్ష్యంగా కథన రంగంలోకి దిగే ప్రతి పల్లె పోరాట కేంద్రంగా మారింది జనం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు సామాన్యులే ముందుండి పోరాడారు మహిళలు కూడా తుపాకీలు ఎత్తి భూస్వాములపై దాడులు చేయడం మొదలుపెట్టారు కారం పొడి గడ్డపారల్ని చేతబట్టి ఎదురుదాడికి సిద్ధపడ్డారు ఈ క్రమంలోనే బైరానపల్లి గ్రామం నెత్తుడితో తడిసిపోయింది రజాకాలు చేసిన విచక్షణ రహిత దాడిలో ఏకంగా వంద మందికి పైగా అమరులయ్యారు ఆ తరువాతే పోరాటం మరో మలుపు తిరిగింది తున్నేవాడికే భూమి నినాదంతో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూ పోరాటం కొనసాగింది ఇందులో నల్గొండ జిల్లా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది భువనగిరి హుజూర్ నగర్ పోచంపల్లి వలిగొండ సూర్యాపేట రామన్నపేట ఉద్యమ కేంద్రాలయ్యాయి రావినారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలమ్మ భీమరెడ్డి నరసింహారెడ్డి నర్రా రాఘవరెడ్డి ధర్మభిక్షం వంటి నేతలు ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు ఇదే సమయంలో గెరిల్లా దాడులు ఊపందుకున్నాయి రజాకార్లను రేణిగుంట రామరెడ్డి తెగనరగటం అప్పట్లో పెను సంచలనం చల్ల సీతారాం రెడ్డి రజాకారుల క్యాంపులపై మెరుపు దాడులు చేశారు మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలదేవి వంటి ఎందరో వీర వనితలు రజాకారులపై ప్రాణాలకు తెగించి పోరాడారు ఈ సాయుధ పోరులో వరంగల్ జిల్లాది మరో ప్రస్థానం తొరలను ఉరికించి కొట్టిన చరిత్ర ఓరుగల్లు గడ్డ సొంతం తొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ షేక్ బందగి వంటి వారు తొలితరం అమరులుగా నిలిచారు వీర బైరాన్పల్లి పోరాట ఘటన మరో జిలియన్ వాల బాగని చెప్పొచ్చు కడవెండి పరకాల ఖిల వరంగల్ గ్రామాల్లో భూ పోరాటం కొనసాగింది పరకాల చరిత్ర కూడా అంతే గొప్పది సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో పరకాలలో రజాకారులు జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో ఇరవై ఒక్క మంది రులయ్యారు ఇది స్వాతంత్ర్య పోరాటంలో కీలక ఘట్టమని కూడా చెప్పొచ్చు పరకాలలో నిర్మించిన అమరదాన్ స్థూపంపై పేర్లు కూడా ఉంటాయి జనగాం ఖిలాషాపూర్ దేవరుప్పల వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి నల్గొండ వరంగల్ కరీంనగర్ వంటి ప్రాంతాలే కాదు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా సాయుధ పోరాటం కొనసాగింది మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పంపల్లిలో రజాకారులు జరిపిన ఫైరింగ్ లో దాదాపు పదకొండు మంది అమరులయ్యారు కరీంనగర్ లో బద్దం ఎల్లారెడ్డి అనభీరి ప్రభాకర్ ముందు వరుసలో ఉండి పోరాడారు పన్నుల పత్రాలను తగులబెట్టి నిజాం అరాచకాలపై గర్జించిన వ్యక్తిగా అనభేరికి పేరుంది అందుకే ఆయన్ను తెలంగాణ భగత్ సింగ్ గా పిలుచుకుంటారు చివరికి అనభేరి ప్రభాకర్ ని దారుణంగా కాల్చి చంపారు ఎప్పుడైతే రజాకాల దాష్టికాలు మితిమీరిపోయాయో అప్పుడే ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్యకు ఆదేశించారు అప్పుడు మొదలైంది ఆపరేషన్ పోలో నిజానికి ఆపరేషన్ పోలోకు ముందు తెర వెనుక చాలా కథే నడిచింది హైదరాబాద్ ను స్వతంత్ర దేశంగా ఉంచడం పాకిస్తాన్ లో కలపాలనే ఉద్దేశంతో నిజాం చేయని ప్రయత్నం అంటూ లేదు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నట్టే భారత ప్రభుత్వంలో హైదరాబాద్ యథాతథ స్థితిని కొనసాగు గించేలా ఒక ఒప్పందానికి సిద్ధమయ్యారు దీనివల్ల బ్రిటిష్ సైన్యాలు హైదరాబాద్ లో ఉన్నట్టే భారత సైన్యం నగరంలో ఉండేందుకు వీలవుతుంది అయితే నిజాం నిర్ణయాన్ని రజాకార్ల అధినేత కాసిం రజ్వీ వ్యతిరేకించాడు ఇంకా చెప్పాలంటే నిజాం పైనే తిరుగుబాటు చేసినంత పని చేశాడు ఫలితంగా రజ్వీ ఒత్తిడికి తలగిన నిజాం హైదరాబాద్ లో భారత సైన్యం ఉండకుండా షరతు విధించి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ తో స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం ఏడాది పాటు విదేశంగా రక్షణ కమ్యూనికేషన్ వ్యవహారాల్లో తప్పిస్తే హైదరాబాద్పై పూర్తి అధికారాలు నిజాంకే ఉంటాయి ఆ తర్వాత నిజాం అస్సలు కుట్రలకు తెరలేపారు స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని నిజాం ఉల్లంఘించడం మొదలుపెట్టాడు ఇండియాతో సుదీర్ఘ యుద్ధానికి వ్యూహాలు రచించారు విదేశాల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యారు పాకిస్తాన్ కు సీక్రెట్ గా కోటి యాభై లక్షల పౌండ్ల రుణమిచ్చారు ఇది తెలిసిన భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి అడ్డుకుంది దీంతో ఆస్ట్రేలియా ఏజెంట్ సిడ్నీ కాటన్ ద్వారా ఆయుధాలు సమకూర్చుకోవాలనే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు కల్లా కొన్ని ఆధునిక ఆయుధాలు హైదరాబాద్ కు వచ్చాయి తన సైనికులకు శిక్షణ ఇచ్చే సమయం కూడా లేదు ఎందుకంటే అప్పటికే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పోలోతో ముప్పేట దూసుకురావడంతో నిజాం సైన్యాలు స్వల్ప ప్రతిఘటనతో లొంగిపోయాయి అలా భారత్కు స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన పదమూడు నెలల రెండు రోజుల తర్వాత తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది అందుకే నాలుగు కోట్ల మంది ప్రజలకు సెప్టెంబర్ పదిహేడు చాలా ప్రత్యేకమైన రోజు కానీ ఈ స్పెషల్ డేని పొలిటికల్ పార్టీలు తమ వ్యూహాలతో రాజకీయ రచ్చగా మార్చేస్తున్నాయి విలీనం విమోచనం విద్రోహం అంటూ ఎవరికి వారు సెప్టెంబర్ పదిహేడును ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ సెప్టెంబర్ పదిహేడుపై జనం ఏమనుకుంటున్నారన్నది ఇక్కడ అస్సలు ప్రశ్న